ఇండియన్ కిచెన్ వారేమి రుచి. మనం ప్రతి వారం ఒక కొత్త దేశం, వాటి రుచులు, ఫ్లేవర్స్, అక్కడ మనుషుల్ని అర్థం చేసుకుంటున్నాం కదా. ఈ వీక్ మొత్తం మనం మెక్సికన్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మెక్సికన్ కల్చర్ కి మన కల్చర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. అక్కడి పంటలు మన పంటలు చాలా దగ్గరగా కూడా ఉంటాయి, ఎందుకంటే మన వాతావరణం చాలా సిమిలర్ గా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఇష్టపడే స్పైసెస్, ఫ్రెష్ వెజిటేబుల్స్ చాలా రా గా ఉంటాయి, చాలా కలర్ఫుల్ గా ఉన్న డిషెస్ ని తయారు చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా కారాన్ని చాలా ఇష్టపడతారు, అందుకే మెక్సికన్ కారాలు, మెక్సికన్ స్పైసెస్ చాలా ఫేమస్. మనకి రోటీ ఇంకా రైస్ ఎంత కామనో, వాళ్ళకి కూడా రోటీ ఇంకా రైస్ అంత కామన్. కానీ వాళ్ళు చేసుకునే రోటీ మనం వీటితో తయారు చేసుకుంటాం కదా, అలా కాదు. వాళ్ళు కార్న్తో, మొక్కజొన్నతో చేసే రోటీ చాలా ఫేమస్, ఎందుకంటే వాళ్ళకి మొక్కజొన్నలు ఇంకా మిరపకాయలు చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఫేమస్. చూసారుగా నేను చెప్తూ ఉంటే మన కల్చర్ కి వాళ్ళ కల్చర్ కి ఎంత దగ్గర సంబంధం ఉంది, అరే మనం కూడా ఇలా చేస్తామే అని అనిపిస్తుంది కదా. అందుకే మనం కూడా రైస్ తో మెక్సికన్ స్టైల్ రైస్ అండ్ మీట్ బాల్స్ విత్ కార్న్ సాల్సా ఇది చేసి చూపిస్తాను. మన కల్చర్ కి మన స్టైల్ కి సేమ్ గా ఉన్న ఈ ఫుడే విత్ అ డిఫరెంట్ మెక్సికన్ ట్విస్ట్, యూ విల్ లవ్ ఇట్. నేను ఇక్కడ యూజ్ చేసే రైస్ మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే రైసే. ఈ రైస్ కొంచెం హెల్దియర్ వర్షన్ కాబట్టి నేను బ్రౌన్ రైస్ ని యూజ్ చేస్తున్నాను. ఇందాక నుంచి పక్కన ఈ బ్యూటిఫుల్ స్మోక్ ఏదిస్తుంది అనుకుంటున్నారా, ఇక్కడ నేను స్టాక్ ని యూజ్ చేస్తున్నాను. మనం అన్నం వండుకునేటప్పుడు దాంట్లో మామూలు వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటాం కదా, ఇది మెక్సికన్ స్టైల్ ట్విస్ట్ తోటి ఉన్న బ్యూటిఫుల్ మెక్సికన్ రైస్ కాబట్టి నేను ఆల్రెడీ స్టాక్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్ రెసిపీలో ఒక స్టెప్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాం, దీంట్లో నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసుకున్నాను. ప్రతిసారి మనం ఆయిల్ హీట్ అయిన వెంటనే దాంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసాము, ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం కదా, కానీ ఈ రోజు మాత్రం ఒక డిఫరెంట్ ట్విస్ట్ తో యాడ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ నేను ఇక్కడ క్యాప్సికమ్ ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని యాడ్ చేసేసుకున్నాను. దీనికి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, ఈ ఆయిల్ లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని పెట్టుకుందాం అన్నమాట. ఇక్కడ మనం రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ కి రివర్స్ గా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు అంటారా, ఫస్ట్ మనం ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాం, తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాం, తర్వాత మిగతా వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ మనం రివర్స్ గేర్ లో వెళ్తున్నాం. ఫస్ట్ వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకుంటాం, తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాం, ఆ తర్వాత మనం ఇందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాం. ఈ వెల్లుల్లిపాయలు ఎందుకు దాన్ని ఫుల్ గా కుక్ చేయట్లేదు అంటే, మెక్సికన్స్ వాళ్ళ ఫుడ్ ని ఆ రాగా, ఆ క్రంచీనెస్ వాళ్ళు తింటుంటే వాళ్ళ పళ్ళక తగడం వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అందుకనే ఇక్కడ మీకు ఫైన్ గా కావాలంటే ఫైన్ గా చాప్ చేయండి, లేకపోతే కొంచెం తొందరలో ఉన్నారు, ఈ బ్యూటిఫుల్ సెంట్స్ అండ్ అరోమాస్ ఏంటి తొందరగా వండే అని అన్నారు అనుకోండి, ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక వెల్లుల్లిపాయ అలా రఫ్ గా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకోవడం. దీనికి నీట్ గా అన్ని పద్ధతిగా కట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ నా ఈ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయింది, ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నాం కదా, అందుకని అది గుర్తు పెట్టుకుని కొంచెం లైట్ గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్క వెజిటేబుల్ ని ఫుల్ గా ఫ్రై చేసి నెక్స్ట్ వెజిటేబుల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్ గా కొంచెం అది స్వెట్ అవ్వడం, కొంచెం వాటర్ వదిలేయడం మొదలెట్టిన వెంటనే మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. మన రివర్స్ గేర్ ప్రాసెస్ మొదలైపోయింది. ఫస్ట్ మనం ఫ్రెష్ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం, తర్వాత కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాం, తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం. దీన్ని మనం టాస్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ సెలరీ స్టిక్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సెలరీ స్టిక్స్ అవైలబుల్ లేకపోతే మీరు కొత్తిమీర కాడలు, ఎందుకంటే ఆ ప్రొసీజర్ ని కొంచెం అవాయిడ్ చేసినా పర్వాలేదు, ఒక్క డిష్ లేదని మొత్తం రెసిపీని అవాయిడ్ చేయకండి, ఇది మీరు ట్రై చేస్తే యూ విల్ లవ్ ఇట్. సెలరీ స్టిక్స్ లేకపోతే కొత్తిమీర ఉంటుంది కదా, మనం జనరల్ గా కొత్తిమీర వాడేసి దానికున్న ఈ కాడల్ని తెంపేసి పడేస్తాం, కానీ ఆ కాడల్లోనే, ఆ థిక్ కాడల్లోనే బోల్డ్ అంత సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకున్నారు అనుకోండి, మనం ఎప్పుడు పడేసి ఆ కొత్తిమీర కాడల్లో ఎంత సెంట్ అండ్ ఫ్లేవర్ ఉందా అని మీరు అనుకుంటారు. సో నెక్స్ట్ నేను దీన్ని టాస్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికొళ్ళని ఆ థిక్ స్టెమ్స్ ఉన్నాయి కదా దాన్ని యాడ్ చేసుకుంటాను. సేమ్ మనం బిర్యానీ ఎలా తయారు చేసుకుంటాం దీనికి అదే ప్రొసీజర్, వెజిటేబుల్స్ అండ్ మసాలాస్ అని యాడ్ చేసుకున్న తర్వాత కుక్డ్ రైస్ యాడ్ చేసుకుంటాం కదా, కానీ ఇక్కడ నేను రా రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇక్కడ నేను బ్రౌన్ రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఈ రైస్ ఫ్రైయింగ్ పద్ధతి ఏదైతుందో మనం కూడా రకరకాల రైస్ డిషెస్ లో యూజ్ చేస్తాం కదా, ఇది కూడా అదే సేమ్ ప్రొసీజర్. రైస్ ని కొంచెం ఫ్రై చేసుకుంటే అది క్రిస్పీగా అయ్యి అలా ఇలా క్రాక్ అవుతూ ఉంటుంది అనమాట, బాగుంటుంది. మనం యూజ్ చేసుకునే డిఫరెంట్ వెజిటేబుల్స్ కి స్ట్రాంగ్ సెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ హెవీగా మసాలాలు స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవట్లేదు. జస్ట్ కొంచెం టేస్ట్ కోసం ఉప్పు అండ్ పెప్పర్. ఇప్పుడు దీంట్లో నేను స్టాక్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా కొంచెం కొత్తిమీర కాడలు ఆ స్టెమ్స్ కూడా యాడ్ చేస్తే బోల్డ్ అంత ఫ్లేవర్ ఉంటుందని, దాన్ని కూడా మనం సెలరీతో పాటు కలిపి యాడ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఈ చిన్న చిన్నగా ఈ కొత్తిమీర స్టిక్స్ ని కట్ చేసుకుంటున్నాను. నా ఈ రైస్ కుక్ అవుతోంది. దీంట్లో నేను యాడ్ చేసే టమాటో కెచప్ ఎండింగ్ లో ఉంటుంది. ఎందుకు నేను ఫస్ట్ యాడ్ చేయట్లేదు అనుకుంటున్నారా, ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్, దాని టేస్ట్, ఇంకా ఆ తీపి, ఆ పులుపు ఏదవుతుందో డైరెక్ట్ గా తగులుతుంది. ఇప్పుడు నేను రైస్ కుక్ అయ్యే టైంలో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను అనుకోండి, ఈ వాటర్ లో అది కలిసిపోతుంది. ఇది అంతా ఆవిరి ఏదైతే అవుతుందో, ఈ ఎవాపరేషన్ ఏదైతే ఉందో, దాంట్లో దీని స్ట్రాంగ్ సెంట్ ఫ్లేవర్ అది కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అందుకని దాని ఎండింగ్ లో యాడ్ చేసుకుంటుంది. ఓకే, చూసారుగా కలర్ అంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ డన్. ఆల్మోస్ట్ ఆల్ డన్ అని ఎందుకన్నాను అనుకుంటున్నారా, ఇందాక నుంచి ఆ లెమనీ టేస్ట్ కొంచెం ఆ పుల్లగా ఉంటుంది అని అంటున్నా కదా, దానికోసం లెమన్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మామూలుగా మనకు అవైలబుల్ అయ్యే ఈ రెగ్యులర్ లెమన్ నే యూజ్ చేస్తున్నాను. ఇంత పెద్ద లెమన్ అయితే మాత్రం సగం చక్క సరిపోతుంది. ఒకవేళ బుజ్జి బుజ్జి లెమన్స్ మీకు ఇవాళ రేపు ఇంకా కామన్ గా దొరుకుతున్నాయి కదా, అలా అయితే ఒక ఫుల్ లెమన్ యూజ్ చేసుకోండి. దీన్ని నేను సగంలో కట్ చేసుకుని యూజ్ చేసుకుంటాను. లెమన్ ని ఇప్పుడు నిమ్మకాయని ఎక్కువగా కుక్ చేసుకుంటారు కొంచెం చేదుగా తయారవుతుంది కదా, అందుకనే నేను దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆఫ్ చేసుకుని దీని మీద సో నెక్స్ట్ ఒక 15-20 మినిట్స్ ని దీన్ని కుక్ చేసుకుందాం. ఆ టైంలో మీరు ఒక చిన్న పేపర్ అన్న చదువుకోండి, వాళ్ళు అలా తిరిగేసి అన్న వచ్చేయండి, ఒక బ్యూటిఫుల్ డిష్ రెడీ అయిపోయి ఉంటుంది. ఆహా, పర్ఫెక్ట్ గా నా రైస్ కుక్ అయిపోయింది ఒక 15-20 మినిట్స్ లో. ఇప్పుడు నేను మనం అనుకున్నాం కదా లాస్ట్ కి టమాటో ప్యూరీ ఇంకా నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. నా రైస్ రెడీగా ఉంది, సెన్స్ అమేజింగ్. దీన్ని నేను కొంచెం మంట తగ్గించుకుంటున్నా, ఇన్ఫాక్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం టమాటో ప్యూరీ యాడ్ చేసుకుంటున్నా అండ్ ఒకసారి కలిపేసుకుందాం. రకరకాల సెంట్స్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫ్రెష్నెస్ ఏదైతే ఉందో, ఎందుకంటే మనం అన్ని కాడలు వాడాం కదా, దాంట్లో బోల్డ్ అంత సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది అని అనుకున్నాం కదా, అది కూడా బోల్డ్ అంత సెంట్ ఇస్తుంది అనమాట. మామూలు రైస్ ఐటమ్ అయినా మామూలు, ఇన్ఫాక్ట్ ఇది డైట్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ ఆప్షన్. డైట్ చేస్తున్నావా, అదే టేస్ట్లెస్ ఫుడ్ తినాలి అని అనుకుంటున్నారన్నప్పుడు ఇలాంటిది కొంచెం ఆయిల్ తక్కువ యాడ్ చేసాం కాబట్టి, బట్టర్ చీజ్ ఇవన్నీ యూజ్ చేయలేదు కాబట్టి పర్ఫెక్ట్ హెల్దియర్ ఆప్షన్. అండ్ ఫైనల్ గా కొంచెం ఆ విటమిన్ సి కోసం అండ్ కొంచెం ఆ పులుపు బ్యూటిఫుల్ టేస్ట్ కోసం నేను లెమన్ ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నిమ్మకాయ, కొంచెం ఆ టమాటో సాస్ ఏదైతే కలిపిన తర్వాత దీని టేస్టే వేరేగా ఉంటుంది. అసలు ఒకసారి టేస్ట్ చేస్తాను. ఉప్పు ఆహా, కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం లైట్ గా తీయగా ఫ్రెష్నెస్ క్రంచ్ ఉంది. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ కొత్తిమీర కలిస్తే ఫ్రెష్ కొత్తిమీర సెంట్. సో ఇదంతా అయిపోయింది, దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. కలర్ఫుల్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీన్ని గార్నిష్ చేసుకుంటాను. దిస్ ఇస్ డన్. యాడ్ చేసుకున్నా అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, ఆ ఉల్లిపాయలు ఏవైతున్నాయో దాంతో నేను దీన్ని టాప్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను కొంచెం వేసుకునే బ్యూటిఫుల్ క్యాప్సికమ్, ఇన్ని వెజిటబుల్స్ వచ్చేటట్టుగా. ఆహా,
వెజిటేబుల్ ని మనం కుక్కర్ లో పెట్టి కుక్ చేయట్లేదు కాబట్టి ఆ ఇన్ఫాక్ట్ ఆ రైస్ ని అది ఇంకా క్రంచీనెస్ ఉంది. ఎందుకంటే మనం రైస్ ని ఫ్రై చేసుకున్నాం కదా, అందుకని పైన క్రిస్పీ లేయర్ ఆహా కొంచెం పుల్లగా. మనం తినేటువంటి రైస్ డిష్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మాత్రం ఇంట్లో లంచ్ కి సర్వ్ చేశారనుకోండి, రెగ్యులర్ అన్నం పప్పు కూర సాంబార్ కంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆర్ ఇన్ఫాక్ట్ ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. సో డైట్ చేసే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్, ఒక వన్ ఆఫ్ యువర్ డిషెస్ కి ఇది పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. అండ్ యూ విల్ లవ్ ఇట్. మీరు తినండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి తినిపించండి, అండ్ అందరు కలిసి అనండి వావ్ ఏమి రుచి అని. సో ఇప్పటి వరకు మనం బ్యూటిఫుల్ స్పైసీ కొంచెం తీయగా కొంచెం పుల్లగా అన్న బ్యూటిఫుల్ మెక్సికన్ రైస్ ని ట్రై చేసుకున్నాం కదా. కార్న్ కూడా మెక్సికోలో చాలా ఫేమస్ అని తెలుసుకున్నాం. ఆ కార్న్ తో పాటు ఫ్రెష్ స్వీట్ కార్న్ ని వాడుతూ ఒక బ్యూటిఫుల్ సాల్సా. సాల్సా అంటే ఏంటో కాదు, సాల్సా అంటే సాలెడ్. సలాడ్ ని కొంచెం డిఫరెంట్ ట్విస్ట్ తో చేసే ఈ బ్యూటిఫుల్ సాల్సా కార్న్ తో సాల్సా ప్లస్ దాంతో పాటు మెక్సికన్ మీట్ బాల్స్. జనరల్ గా మనం చికెన్ మటన్ ఒకటే రకంగా తింటాం, కూరలో గానీ గ్రేవీస్ చేసుకుని డిఫరెంట్ కైండ్స్ తింటాం కదా. కానీ ఇప్పుడు నేను దాంతో మీట్ బాల్స్ మెక్సికన్ కల్చర్ లో చాలా ఫేమస్ అయిన మెక్సికన్ స్టైల్ మీట్ బాల్స్ మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ సింపుల్ ప్రొసీజర్. వెజిటేబుల్స్ అని బ్యూటిఫుల్ కలర్ఫుల్ వెజిటేబుల్స్ అని రెడీ చేసి పెట్టుకుంటే ఒకరి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవడమే. ఈ సాల్సా ఫ్రెష్, కుకింగ్ ఏమి ఉండదు కాబట్టి సాల్సా తొందరగా అయిపోతుంది. మీట్ బాల్స్ మిక్స్చర్ చేసేసుకుని దాని అవెన్ లో, ఇప్పుడు నేను మీకు చూపించేది బేకింగ్ మెథడ్ కానీ ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా నేను చేస్తూ చెప్తాను. అలా డిఫరెంట్ మెథడ్స్ తో ఈ బ్యూటిఫుల్ మీట్ బాల్స్ ని తయారు చేసుకోవడమే. అండ్ ఈ రోజు ఉట్టి మీట్ బాల్స్ అండ్ కార్న్ సాల్సాతో కాకుండా 1+1 ధమాకా లాగా ఈ మీట్ బాల్స్ తో సూప్ కూడా తయారు చేయడం మీకు చూపిస్తాను. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఫస్ట్ మీట్ బాల్స్ రెడీ చేసుకుందాం, దానికంటే ముందర ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ కార్న్ సాల్సా చేసి చూపిస్తాను. సో ఉట్టి ఒక బాల్ సింపుల్ ప్లెయిన్ వైట్ బాల్ తో రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసేది మామూలుగా మనకి ఇవాళ రేపు చాలా ఈజీగా దొరికే ఈ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ స్వీట్ కార్న్. దీంతో ఫస్ట్ నేను కొంచెం కార్న్ ని యాడ్ చేసుకుంటాను. ఆహా కార్న్ కలర్ భలే ఉంది కదా. కార్న్ తర్వాత నేను దీంట్లో టమాటోస్ ని యాడ్ చేసుకుంటాను. ఇలా బుజ్జి బుజ్జిగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీన్ని నేను ఇందులో బ్యూటిఫుల్ రెడ్ ని కూడా యాడ్ చేసేసుకుంటాను. తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఆనియన్ కి చాలా, ఈ ఉల్లిపాయకి చాలా ఘాటు స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. కానీ ఇది కార్న్ సాల్సా కాబట్టి మన డిష్ కి కార్నే హీరో, అందుకని దీన్ని జస్ట్ సైడ్ క్యారెక్టర్ లాగా కొంచెం యాడ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ నేను ఇప్పుడు దీంట్లో ఈ బ్యూటిఫుల్ అవకాడో, లేకపోతే మీకు పొటాటో, లేకపోతే గ్రీన్ పీస్. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. తర్వాత కొంచెం పెప్పర్ ఘాట్ ఒకటి నాకు సరిపోదు, ఇంకా కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా నేను ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ ని యాడ్ చేస్తాను. నేను యాడ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ 5 మినిట్స్ లో అయిపోతుంది. చాలా ఈజీ బ్యూటిఫుల్ కార్న్ తో. జనరల్ గా మనకి ఇప్పుడు కార్న్ సీజన్ వచ్చింది అనుకోండి, మొక్కజొన్న సీజన్ వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని బాయిల్ చేసుకుంటాం, లేకపోతే ఇవాళ రేపు స్వీట్ కార్న్ షాప్స్ లో అమ్మేటట్టుగా చిన్న చిన్న కప్స్ లో దాన్ని కొంచెం స్టీమ్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటాం కదా. దానిలో మిగతా వెజిటేబుల్స్ తో ఒక సలాడ్ ని తయారు చేసుకోవడం ఇస్ వెరీ డిఫరెంట్ ప్రాసెస్ కదా. దాన్ని తయారు చేసుకుందాం. సో కొంచెం డ్రైగా కనిపిస్తోంది, అన్ని వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. బట్ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ అవుతే దాంతో పాటు ఆ డ్రైనెస్ ని పోయేటట్టుగా కొంచెం ఆ క్రీమినెస్ ని యాడ్ చేసేటట్టుగా కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నా. గ్రీనరీ, ఆ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఆ టేస్ట్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. కొంచెం దిల్ దార్ గా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లుక్ బ్యూటిఫుల్, వెరీ నైస్. చూసారుగా ఎంత సింపుల్ అండ్ నార్మల్ డిష్. మన ఇంట్లో రెగ్యులర్ గా దొరికే ప్రతి ఒక్క వెజిటేబుల్ తోటే, రెగ్యులర్ గా దొరికే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ తోటే మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ సాల్సా రెగ్యులర్ గా తినే ఫుడ్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 5 మినిట్స్ లో చేసుకునే ఈ పర్ఫెక్ట్ సాల్సా మీ రైస్ తోటి ఇందాక చేసుకున్న మెక్సికన్ రైస్ కి కొంచెం ఆ ఫ్రెష్నెస్ ని, ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ ని యాడ్ చేస్తుంది. ఇట్ టేస్ట్ అమేజింగ్. సింపుల్ డిషే కానీ మన ఉన్న యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కానీ మెక్సికన్ ఫ్లేవర్ తో ఒక డిఫరెంట్ దేశం టేస్టే మనం టేస్ట్ చేస్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఆహా సో నా ఈ యమ్మీ సూపర్ క్విక్ కార్న్ సాల్సా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుంటాను.
నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా ఆ బ్యూటిఫుల్ మీట్ బాల్స్ మెక్సికన్ స్టైల్ మీట్ బాల్స్ అది కూడా చాలా తొందరగా మిక్స్చర్ రెడీ చేసుకోవడమే అవన్నీ పెట్టేసుకోవడమే బేక్ చేసేసుకోవడమే అండ్ రెడీ చేసేసుకోవడమే తర్వాత 1+1 ఆఫర్ ఆ ధమాక ఏదైతుందో ఆ బ్యూటిఫుల్ సూప్ కూడా తయారు చేసి చూపిస్తాను ఫస్ట్ వీటన్నిటికి కావాల్సింది ఆ మీట్ బాల్స్ దానికోసం మనం మిక్స్చర్ని రెడీ చేసేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు తయారు చేసుకుంటున్నా ఈ మీట్ బాల్స్ ని మీట్ బాల్స్ లో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను చికెన్ కీమాని సో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ దీంట్లో నేను ఇప్పుడు ఇందులో కీమా యాడ్ చేసుకుంటున్నాను కీమా యాడ్ చేసుకున్న తర్వాత మనకు తెలిసిందే కీమా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా దాన్ని ఫైన్ గా మిన్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం కదా అది నీళ్ళు ఎక్కువ వదులుతుంది అనమాట మనం మీట్ బాల్స్ అంటున్నాం కాబట్టి బాల్స్ ఫామ్ చేయాలంటే ఆ స్ట్రక్చర్ అలాగే ఉండాలి కదా క్రంచ్ కోసం నేను కొంచెం బ్రెడ్ క్రంబ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని నేను ఇలా కలిపేసుకుంటున్నాను చూసారా కొంచెం డ్రై అయిపోయింది అప్పుడే చూడండి పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి వెజిటేబుల్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా యాడ్ చేసుకోవడం ఎందుకంటే ప్రొసీజర్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ మెక్సికన్ కుకింగ్ లో కూడా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ మన ఇంగ్రీడియంట్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి మీకు సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీరు అయ్యో ఇది మనకు దొరికిందే కదా అని అంటారు సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఆనియన్స్ ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను వీటన్నింటినీ ఫైన్ గా చాప్ చేసుకున్నాను ఎందుకంటే అది కుక్ అయిన తర్వాత అది ఆ టేస్ట్ ఏదైతుందో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ వదులుతుంది కొంచెం పల్లకలాలా తగులుతుంటుంది టేస్ట్ వెరీ నైస్ సో దీన్ని కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత నేను దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఆ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఆ బ్రైట్ గ్రీన్ కలర్ వస్తుంది ఆల్రెడీ ఒక షేప్ వచ్చేసింది అండ్ ఫైనలీ నేను దీంట్లో కావాల్సిన సీజనింగ్ ని యాడ్ చేసుకున్నాను సీజనింగ్ వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్ ఒకవేళ మరీ డ్రై అయింది బ్రెడ్ క్రమ్ పౌడర్ ఎక్కువ అయిపోతే కొంచెం ఈ ఆయిల్ దాన్ని ప్రాపర్ గా బైండ్ చేస్తుంది అనమాట అంతా అయిపోయింది కదా ఫైనలీ కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం ఈ లెమన్ జ్యూస్ తో ఆ పులుపు వస్తుంది అనమాట ఆ ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ వస్తుంది టేస్ట్ వెరీ నైస్ జస్ట్ కీమాలో మనం యాడ్ చేసుకున్న ఈ స్ట్రాంగ్ ఫ్రెష్ సెంట్ ఆ వెల్లుల్లిపాయలు ఏదైతుందో దాని స్ట్రాంగ్ సెంట్ వస్తుంది కలుపుతుంటేనే ఐ కెన్ ఫీల్ ఇట్ అండ్ ఫ్రెష్నెస్ ఆ లెమన్ యూస్ చేశాను కదా ఆ ఫ్రెష్ నిమ్మకాయ సెంట్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది అరోమా ఇస్ అమేజింగ్ సో లెమన్ తర్వాత కొంచెం ఆ చీజీనెస్ కోసం నేను కొంచెం చీజ్ ని యాడ్ చేస్తున్నా సో నేను దీన్ని కొంచెం చీజ్ గ్రేట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా యాడ్ చేసుకుంటాను సో దీన్ని కూడా నేను మిక్స్ చేసేసుకుంటున్నాను పర్ఫెక్ట్ మిక్స్చర్ అయిపోయింది ఇక్కడ నేను దీన్ని అవెన్ ని ఆల్రెడీ ఒక 180 డిగ్రీస్ కి ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అనమాట దాంట్లో నేను దీన్ని చిన్న చిన్న బాల్స్ లో తయారు చేసుకుని పెట్టుకుంటాను ఆ యాడ్ చేసుకున్న ప్లేట్ ని కూడా కొంచెం గ్రీస్ చేసుకుంటాను గ్రీస్ ఎందుకు చేసుకుంటున్నానంటే ఆయిల్ తోటి దాన్ని ఇలా అంటుకోకుండా కొంచెం ఈ ఆయిల్ ఏదైతుందో దాన్ని యాడ్ చేసుకుంటే అది కుక్ అయిన తర్వాత తీయడం కింద అతుక్కోకుండా చాలా స్మూత్ గా వచ్చేస్తుంది దానికోసం నేను ఇక్కడ ఈ ఆయిల్ ని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ ని ఇలా తీసుకుని బుజ్జి బుజ్జి బాల్స్ తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఆలు బోండా తయారు చేసుకుంటే లోపల ఆలు స్టఫింగ్ ఎలా తయారు చేసుకుంటాం బుజ్జి బుజ్జి రౌండ్స్ లో దీని కూడా అదే ప్రొసీజర్ అనమాట కానీ పైన బేసిన్ కోటింగ్ ఉండదు సో దీన్ని నేను ఇలా నీట్ గా అరేంజ్ చేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు అవెన్ లేదనుకోండి అవెన్ లేదు అబ్బాయి ఎలా ట్రై చేస్తాను అనుకుంటున్నారా లేదు దీన్ని ఎప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు మీరు దీన్ని అదే ప్యాన్ లో పెట్టుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ ఇంతవరకు సేమ్ ప్రొసీజరే యాడ్ చేసుకుని ఆ బాల్స్ ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత దాని ఆ మాయిశ్చర్ ఆ తడి ఏదైతుందో అది పోకుండా డ్రైగా తయారవ్వకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాని మీద మూత పెట్టేసుకున్నాను అనుకోండి ఆ స్టీమ్ కది కుక్ అయిపోతుంది బయట క్రంచీగా ఉంటుంది లోపల కుక్ కూడా అవుతుంది భలే ఉంటుంది దీన్ని నేను ఒక 15-20 మినిట్స్ వరకు దీన్ని నేను బేక్ చేసుకుంటాను బేక్ అయిన తర్వాత బయట మనం చీజ్ యాడ్ చేసుకున్నాం కదా అది కొంచెం మెల్ట్ అయ్యి క్రిస్పీ క్రంచీ టెక్స్చర్ ఏదైతుందో ఫామ్ అవుతుంది ఈ చిన్న చిన్న ఈ గ్రీన్ ఈ ఆనియన్స్ ఈ రకరకాల ఈ వెజిటేబుల్స్ అవన్నీ కూడా చాలా కుక్ అయ్యి బ్యూటిఫుల్ కలర్ ఉంటుంది తీసి చూపిస్తాను మీకు నచ్చుతుంది సో ఫస్ట్ నేను దీన్ని తీయాలంటే పెట్టాలి కదా ఫస్ట్ దీన్ని అవెన్ లో పెట్టేసుకుంటాను సో నేను 180 డిగ్రీస్ కి ప్రీ హీట్ చేసుకున్న ఈ అవెన్ లో ఇంకొక 15-20 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటాను తర్వాత మీరే చూస్తారు వావ్ ఏమి రుచి అని అంటారు
సో మీ కింద అక్కడి నుంచి 1+1 ధమాకా అన్నాను కదా, మీట్ బాల్స్ తో మీట్ బాల్ సూప్ తయారు చేద్దాం. ప్రొసీజర్ చాలా సింపుల్, వెజిటేబుల్స్ కూడా మనకున్న వెజిటేబుల్సే. ఒక్కసారి ఈ మెక్సికన్ వీక్ చూసిన తర్వాత బేసిక్ వెజిటేబుల్స్ తో పాటు కొంచెం సెలరీ, కొంచెం ఈ ఎక్స్ట్రా స్పైసెస్ ఏవైతున్నాయి వాటితో యాడ్ చేసుకుని యమ్మీ మెక్సికన్ ఫుడ్ ని మీరు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దానికోసం నేను ఒక ప్యాన్ ని పెట్టుకుంటాను. ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ దీంట్లో నేను మనం కళ్ళు మూసుకుని యాడ్ చేసుకోవాల్సిన గార్లిక్, దీన్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఎందుకు అన్ని వెజిటేబుల్ ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నావు అంటే ఆ క్రంచ్ ఉంటుంది, ఎక్స్ట్రా టెక్స్చర్ యాడ్ అవుతుంది అనమాట. దాన్ని ఫుల్ సూపీగా లిక్విడ్ గా తయారు చేసుకోనుకోండి, ఆ టేస్ట్ ఉంటుంది అనమాట, అంత పేస్ట్ లాగా తయారవుతుంది. దీన్ని కూడా నేను ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం ఆ కలర్ కోసం, ఆ ఎక్స్ట్రా ట్విస్ట్ కోసం నేను ఇందులో క్యారెట్ ని యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ మనం యాడ్ చేసుకున్న ప్రతి ఒక్క వెజిటేబుల్స్ కంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దీన్ని కూడా మనం వెంటనే యాడ్ చేసేసుకున్నాం అనుకోండి, అది కొంచెం ఎక్కువసేపు కుక్ అవుతుంది, బయట కూడా కొంచెం ఆ క్రిస్పీనెస్ ఫామ్ అవుతుంది. తర్వాత వాటర్, ఆర్ ఇన్ఫాక్ట్ ఇక్కడ నేను స్టాక్ యాడ్ చేస్తున్నాను, స్టాక్ యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, వెజిటేబుల్స్ తక్కువ యాడ్ చేసుకున్న ఫుల్ ఫ్లేవర్ కోసం మనం ముందుగానే తయారు చేసుకున్న, ఇందాక తయారు చేసుకున్న ఆ స్టాక్ ని ఇక్కడ మళ్ళీ యూజ్ చేద్దాము. ఫుల్ సెంట్, ఆహా యమ్మీ, ఇది మాత్రం దాంతో కలిసింది అనుకోండి ఒక టేస్ట్ ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీట్ బాల్స్ లో మనకు కావాల్సిన డిఫరెంట్ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా, సింపుల్ గా తొందరగా తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ సూప్ లో రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఫైన్ గా చాప్ చేసుకున్న ఈ సెలరీ స్టిక్స్, దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ రిలీజ్ అవుతుంది, కుక్ అవుతుంది. ఇంకా తొందరగా బ్యూటిఫుల్ టేస్ట్ రావాలి, ఆ కలర్ రావాలంటే నేను టమాటో ప్యూరీని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఆ కొత్తిమీర స్టిక్స్, ఆ కొత్తిమీర కాళ్ళు ఏవైతున్నాయో దాన్ని కూడా నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తాను. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. సో దిస్ ఇస్ డన్. కొంచెం హీట్ పెంచుకుందాం. ఒక 5 మినిట్స్ లో ఈ వెజిటేబుల్ సాఫ్ట్ అండ్ టెండర్ గా కుక్ అయిపోతుంది. తర్వాత స్టాక్ ని యాడ్ చేసుకుందాం. ఒకవేళ ప్రాసెస్ ని ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేయాలి అని అనుకుంటే ఇప్పుడే, ఆహా ఈ బ్యూటిఫుల్ అరోమాటిక్ వండర్ఫుల్ సెంట్ ఉన్న నాయి అందమైన ఈ స్టాక్ ని ఇందులో యాడ్ చేసేసుకుంటాను. సో ప్రొసీజర్ కావాల్సిన మెథడ్ మొత్తం అయిపోయింది. జస్ట్ నేను అవెన్ లో పెట్టుకున్న ఆ బ్యూటిఫుల్ మీట్ బాల్స్, మెక్సికన్ మీట్ బాల్స్ ఏవైతున్నాయో రెడీ అయిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. కానీ ఆ టైం వరకు మంచిగా మరిగి ఓల్డ్ సెంట్ అండ్ ఫ్లేవర్ వెజిటబుల్స్ కూడా కుక్ అవుతాయి, ఇది రెడీ అయిపోతుంది. సో నా ఈ మెక్సికన్ మీట్ బాల్ సూప్ కి కావాల్సిన ఆ సూప్ ఏదైతుందో రెడీగా ఉంది. మీట్ బాల్స్ కూడా 15-20 మినిట్స్ అయిపోయి కుక్ అయిపోయింది, తీసి చూద్దాం. బ్యూటిఫుల్, నైస్ అండ్ క్రిస్పీ, బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. చూసారుగా బయట గట్టిగా ఉంది కుక్ అయిపోయింది కాబట్టి, లోపల అయినా కూడా సాఫ్ట్ అండ్ టెండర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా యాడ్ చేసేసుకుందాం. అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాం, ఇంకోటి యాడ్ చేద్దాం. సో నా ఈ బ్యూటిఫుల్ మీట్ బాల్ సూప్ అయిపోయింది, ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఈ సూప్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ జ్యూసీ ఫ్లేవర్స్ అవన్నీ ఇందులో కలుస్తాయి. ఆ మీట్ బాల్స్ కూడా కొంచెం ఆ ఇంకి ఆ ఫ్లేవర్స్ ఇంకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అన్ని అయిపోయాయి కదా, మెక్సికన్ మీట్ బాల్స్ విత్ కార్న్ సాల్సా అండ్ ఈ మెక్సికన్ మీట్ బాల్స్ అన్ని బ్యూటిఫుల్ గా సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఆహా బ్యూటిఫుల్, కలర్ఫుల్ గా, చాలా టేస్టీగా, ఇన్ఫాక్ట్ బోల్డ్ ఇన్ ద ఫ్రెష్ వెజిటేబుల్స్ తో మనం తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ మెక్సికన్ మీట్ బాల్స్, దాంతోపాటు చాలా సింపుల్ గా తొందరగా అయిపోయిన ఈ బ్యూటిఫుల్ కార్న్ సాల్సా, అన్ని కలిపితే ఒక పర్ఫెక్ట్ మీల్ తయారవుతుంది. ఒకసారి మీట్ బాల్స్ తయారు చేసుకున్నారనుకోండి మెయిన్ డిష్ కూడా అయిపోతుంది, స్టార్టర్ గా ముందుగా సర్వ్ చేసుకోవాల్సిన సూప్ కూడా తయారవుతుంది. అండ్ చాలా సింపుల్, చాలా క్విక్ గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీక్ మొత్తం మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మెక్సికన్ డిషెస్ కలిసి నేర్చుకుందాం. కొత్త కొత్త టేస్ట్ లని మీరు పరిచయం చేసుకోండి, మీ కిచెన్ కి పరిచయం చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయండి, అండ్ కలిసి అందా వావ్ ఏమి రుచి అని. మీ ఏ
ఏదైనా సరే మొక్కజొన్న నుడకబెట్టుకుని పక్కన సలాడ్ లా తినేస్తారు అన్నమాట. క్యాసర్ బ్లాంకా చీజ్ డిప్ ని 5 మినిట్స్ లో రెడీ చేసుకుందాం అండ్ యూ విల్ లవ్ ఇట్.